varicose veins consultation uchitam avis hospital telangana andhra pradesh lo namaste mella garu meeru jagan garini kalisina tarvata Kotamreddy Sridhar Reddy gariki okati artham ayipoyindi 2024 lo ticket raadani మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే 2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు టీడీపీ అధికారంలోకి వస్తుంది అని తెలిసి ఇలా పార్టీ మారడానికి అంటే పార్టీ నుంచి బయటికి రావడానికి నిర్ణయం తీసుకున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అందరిలో 24 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడు మనం చెప్పడానికి మనం దేవుళ్ళం కాదు అది ప్రజలు నిర్ణయిస్తారు ఇంత ముందుగా 15 నెలల ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేంత రాజకీయ అనుభవం నాకు లేదు ఇవ్వతే మీరు మరొక ప్రశ్న అడిగారు మీకు టికెట్ రాదని భావించారని నేనే చెప్పా జగన్ గారికి టికెట్ వద్దని ఎందుకు కారణం ఏంటి చెప్తాను అదే చెప్తాను నేనే చెప్పా జగన్ గారికి నా టికెట్ వద్దు పార్టీ కోసం పనిచేస్తున్నాను ఏమని అడిగారు మీరేం 6 గంటలు గడప గడప తిరగమంటున్నారా 13 14 గంటలు గడప గడప తిరిగినోడిని ఈ గడప గడప కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిందే నేను ఎమ్మెల్యే కాకముందు రాజకీయ కార్యకర్తగా ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఎమ్మెల్యే మన ఇంటికి పేరుతో 105 రోజులు కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే మరి ఈరోజు మీరు కార్యక్రమం ప్రారంభించకముందే 49 రోజులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగా ఈరోజు వెళితే నా ఇంటికి నేను వచ్చేది ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత అంతేకాని రోజు తర్వాత కూడా కాదు అక్కడే కార్యకర్తలలో పొణుకున్నా స్థానిక సమస్యలు గుర్తించా అధికారులతో మాట్లాడా ప్రజలకు దగ్గరయ్యా కానీ 49 రోజుల తర్వాత ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా 49 రోజులు గడప గడప తిరిగిన తర్వాత నా గుండె దడ గుండె నొప్పి రావటం ఏదైతే శ్వాస ఆగిపోయే పరిస్థితి రావటం సకాలంలో అపోలో హాస్పిటల్కి పోవటం దాన్ని వాళ్ళు వెంటనే మద్రాసుకి తరలించడం మద్రాసులో గుండెకి లేజర్ సర్జరీ చేయటం డాక్టర్లు చెప్పిన మాట ఓ ఏడాది పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత మళ్ళీ జూన్కి ఏడాది అవుతుంది మళ్ళీ మీకు టెస్ట్ చేసి అప్పుడు చెప్తా ఉన్నారు అందుకే నేను ఈ గడప గడప ఎక్కువ శ్రమతో కూడుకున్న కార్యక్రమం దాన్ని ప్రోగ్రామ్ డిజైన్ మార్చుకొని గడప గడప తిరగకుండా ఎక్కువ మంది ఏ విధంగా కలవాలా ఆత్మీయ సమావేశాల పేరుతో తటస్థుల దీవెనల పేరుతో సీనియర్ సిటిజన్ల దీవెనల పేరుతో మహిళా రక్ష పేరుతో యువజన సమ్మేళనాల పేరుతో అనేక రకాలుగా తిరుగుతున్నాన్న కాబట్టి మీరు లేదు 6 గంటలు గడప గడప తిరగాలంటే 6 గంటలు కాదనా 10 గంటలు తిరుగుతాడు మా తమ్ముడు కోటమరెడ్డి గిరికి అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది కాదు నేను ప్రయోగాలు చేయలేను అన్ని సర్వేల్లో కూడా నీకు అనుకూలంగా చాలా బాగా వచ్చింది పబ్లిక్లో ఉంటున్నారు నియోజకవర్గం మీద మీకున్న పట్టు అందరికి తెలుసు అదే నాగరాజు గారు జగన్ గారి నోటి వెంట వచ్చిన మాట ధనంజయ రెడ్డి గారి సాక్షిగా జగన్ గారి నోటి వెంట వచ్చిన మాట నియోజకవర్గంలో అన్ని సర్వేల్లో కూడా నీకు చాలా బాగుంది అలా ఉన్నప్పుడు ఇక్కడ నేను ప్రయోగాలు చేయలేను గిరి భవిష్యత్తు నేను చూసుకుంటాను ఈసారి నువ్వే పోటీ చేయాలన్నా 6 గంటలు నేను తిరగలేనా అన్న ఏదో కింద ఎంతో కొంత శక్తురు అని చెప్పారు అంతకంటే మంచి చర్చలు ఎక్కడ జరుగుతాయి దానికి బయటకు వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు అంటే చాలామందికి ఏంటంటే ఎందుకు పిలిచాడు మిగతా ఎమ్మెల్యే నిలవలేదంటే దాన్ని నాకు అంటే సమాధానం ఒకటిగా సమన్లు ఇచ్చారనేది ప్రచారం చేశారు సమన్లు ఎందుకు ఇస్తారు అసలు పార్టీ నాయకునికి సమన్లు ఎందుకు ఇస్తారు అది మాట్లాడిన సమన్లు ఇచ్చారని చెప్తున్నారు మాట్లాడిన వ్యక్తులు అడగాలి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీకు ప్రాణం మీద ఆశ లేదా మీకు ప్రాణం మీద ఆశ ఎవరికైనా లేకుండేటువంటి నాగరాజు గారు మీకు లేదా అనిపిస్తుంది నాకు ఎందుకు లేదు నాగరాజు గారు ఏడాది క్రితము మీరు గుండెపోటు వచ్చినప్పుడు స్ట్రెచ్చర్లో పోతుంటే నేను చూసా టీవీలలో నేనే చెల్లించిపోయా అయ్యో అన్నకేంది ఇలా జరిగిందని మీ ఆవిడ గారి తాళిబొట్టి ఇలా పట్టుకొని చాలా దీనంగా ఆమె వైపు చూస్తూ ఆమె ఒక పక్క ఏడుస్తుంటే అలా వెళితే మరి మీరు తిరిగి వస్తారా లేదా అని మీ నియోజక ప్రజలే కావచ్చు మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరు నేను కూడా ఎదురు చూశాను అన్నకేమైంది ఏమైందని నేను అందరిని ఆరాధించాను ఎలా ఉన్నాడు అన్న అనేసి దేవుని దయవల్ల మీకేం కాలేదు మళ్ళా తిరిగి వచ్చారు ఇంటికి వచ్చారు చాలా హ్యాపీ ఈ పరిస్థితుల్లో చాలా కూల్గా ఉండాల్సిన మీరు ఇలాంటి ఇప్పుడు మీ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి మీరు బయటికి వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంత గట్టిగా అరుస్తున్నారు కదా అంటే ఈ స్ట్రెస్ ఈ ప్రెజరు ఈ ఆలోచనలతో మీ ఆరోగ్యం పాడు కాదంటారా నా తలరాత ఈ విధంగా రాసిపెట్టి ఉంటే భగవంతుడి నిర్ణయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది ఇదేది నేను కోరుకున్నాయి కాదు ఇదేది నేను కోరుకున్నాయి కాదు ఆ విధంగా జరిగిపోతూ ఉంది భగవంతుడి నిర్ణయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది పదే పదే మీరు అంటున్నారు ఏడాదిన్నర ముందే ఎవరైనా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి వస్తారా కష్టాలు తప్పవని తెలిసినా ఎవరైనా వస్తారా అని చాలాసార్లు అన్నారు మీరు కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది చాలామంది మీ వ్యతిరేకులు కావచ్చు నెల్లూరులో కూడా మాట్లాడుకుంటున్నారు
కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా తెలివిగా స్టెప్ వేశారు. ఎందుకంటే చివరి నిమిషంలో పార్టీ నుంచి బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనను స్వీకరించారు. ఎందుకంటే ఇంతకాలం ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చాలామంది ఇబ్బందులు పడ్డిన వారు ఉన్నారు, వాళ్ళంతా సహకరించారు. ఇప్పుడే బయటికి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాస్త అక్కురు చేర్చుకోవచ్చు. ఎందుకంటే మీలో సేవ చేసే గుణం చాలా ఉంది. మీకు ఎవరికి ఏ సహాయం వచ్చినా కూడా 1,000, 10,000, 1,00,000, 2,00,000 ఇచ్చే గుణం మీలో ఉంది. అందరినీ అక్కున చేర్చుకుంటారు. ఒకవేళ అదే పరిస్థితి ఇప్పుడే బయటికి వస్తేనే టీడీపీ వాళ్ళని దగ్గర చేర్చుకోవడానికి, మీ మనుషులుగా చేసుకోవడానికి, వాళ్ళు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎన్నికల నాటికి వాళ్ళ బలంతో మీరు గెలిచే అవకాశం ఉంటుంది. ఉద్దేశంతోనే ఇప్పుడు మీరు ఈ పార్టీలో తిరుగుబాటు బాట ఎగురవేసి ఈరోజు బయటికి రావడానికి సిద్ధమయ్యారంటున్నారు. అది నిజం కాదు నాగరాజ్ గారు. ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పేది ఒకే మాట. ఎన్ని ప్రశ్నలు మీరు అడిగినా నెల రోజుల ముందు దాకా నాకు ఆలోచన లేదు. ఆలోచన వచ్చిన తర్వాత పెద్ద పనిగాదు నటించడం, ఆడ ఒప్పందాలు చేసుకొని ఆఖరి దాకా ఉండటం, అదేం పెద్ద పని కాదు. మీకు తెలియదు ఏం కాదు, రూరల్ నియోజకవర్గంలో నాకు అది పెద్ద పని కాదు. కానీ ఎన్నిసార్లు మీరు చెప్పినా నేను చెప్పే సమాధానం ఒకటే, నెల రోజుల ముందు దాకా నాకు ఆలోచన లేదు. వద్దు అనుకున్న తర్వాత ఒక్క క్షణం ఉండకూడదు, నటించకూడదు, మోసం చేయకూడదు. ఎందుకు మనం జగన్ గారిని మోసం చేయాలా అని నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగింది. మీరు ఒక మాట, ఇదేమి తప్పుగా అంటున్న మాట కాదు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే గిన, మళ్ళీ చెప్తున్నా, ఇది మిమ్మల్ని దూషించినట్టు కాదు. నేను స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలవగలుగుతాను, నియోజకవర్గం పైన మీకున్న పట్టే మిమ్మల్ని అలా మాట్లాడిస్తోంది, ఆ గర్వమే మీకుంది, నేను గెలవగలుగుతాను, ఏ పార్టీ అండ నాకు లేకపోయినా నా ప్రజలు ఉన్నారు, నియోజకవర్గం మీద నాకు పట్టుంది అనే ఒక గర్వం ఉంది కాబట్టి మీకు ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అంటున్నారు కొంతమంది. దాన్ని గర్వం ఎందుకు అంటారు? ఆత్మవిశ్వాసం అనొచ్చు కదా. ఓకే, గర్వం ఎందుకు? ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉంది. 100కి 100% రూరల్ ప్రజల ఆశీస్సులు నాకుంటాయి, పార్టీ నాయకులు కార్యకర్తల అండ నాకుంటుంది, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల అండ ఉంటుంది. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో 100కి 100% నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా 3వ సారి ఎన్నికవుతాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.